హాయ్ అండి, వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము చికెన్ బిర్యానీ మరియు చికెన్ ఫ్రై చేసుకుందామండి. బిర్యానీ మాత్రం మీకు చూపిస్తాను, ఫ్రై నేను వీడియో తీయలేదు. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకున్నానండి. ఆ బౌల్లో కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, అంటే గరిటెలు అనమాట. అంటే బిర్యానీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. 2 గరిటెలు ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ నేను పైన కొంచెం నెయ్యి వేస్తాను, అందుకోసమని చూసుకొని వేసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత 1 ఆనియన్ అనేది కట్ చేసి పెట్టుకోండి రెడీగా. కానీ ఇప్పుడే నేను ఆనియన్ అనేది వేయను. ఫస్ట్ నేను ఇక్కడ చికెన్ని కాసేపు మగ్గిస్తాను. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చికెన్ వేసేస్తాను. చికెన్ని నేను బాగా ఉప్పు నీళ్ళల్లో 2-3 సార్లు కడిగి ఇలా తీసుకున్నానండి, ఎందుకంటే ఏదైనా నీచు వాసన ఉన్నా పోతుంది. 2-3 సార్లు కడిగి మీరు కూడా ఇలా తీసేసుకోండి, వాటర్ లేకుండా తీసుకోండి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకోండి, ఫుల్గా వేసుకోండి 1 స్పూను. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ని బిర్యానీ చేస్తున్నాను. కాస్త పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి కాసేపు ఈ చికెన్లో వాటర్ ఉంటాయి కదా, కొంచెం వాటర్ పోయే విధంగా దీన్ని ఇలాగే పెట్టుకోండి. ఇలా మగ్గుతూ ఉంటుంది కదండి ఆయిల్లో, కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం ఇందులో ఆనియన్స్ మిడిల్లో వేసుకోండి. కొంచెం చికెన్ని పక్కకి జరిపేసి ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకొని కాసేపు వేపుకోవాలి. ఇప్పుడు 1 టమాటో బాగా మాగింది వేసుకోండి. దీనిని కూడా కాసేపు వేపాలి. ఇప్పుడు కాస్త ధనియాల పౌడర్, 1.5 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పైకి కిందకి బాగా తిప్పుదామండి. ఇది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు తినచ్చు, ఎందుకంటే ఈ బిర్యానీ పెద్ద వేగుట్టు అనిపించదు. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేస్తున్నానండి, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేస్తున్నాను. మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి వేస్తున్నాను, పచ్చి కొబ్బరి 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. ఇది ఎక్కువ ఘాటుగా ఉండదు, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేయచ్చు, ముసలి వాళ్ళు కూడా తినచ్చు. ఎందుకంటే కారం లేకపోతే అందరూ లొట్టలు వేసుకొని తింటారు కదా. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నాను, కానీ పెద్దగా కారం అనేదే లేకుండా బాగా టేస్టీగా ఉందండి బిర్యానీ అనేది. ఇందులో బాగా వేపాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా వేసుకోవాలి. మనం ఎసురు వేసినప్పుడు ఎసురులో మళ్ళీ కల్లుపుని నేను ఇక్కడ యాడ్ చేస్తాను.
నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేశానండి. అది కూడా బాగా గట్టిగా ఉన్న పెరుగుని మాత్రమే వేసాను. ఇక్కడ కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసి కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. వాటర్ని వేసేసుకోవాలండి. ఇక్కడ మనము నేను 3 గ్లాసులు ఫుల్గా రైస్ తీసుకున్నాను, 6 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఫుల్గా తీసుకున్నాను కదా, అందుకని 6 వాటర్ వేస్తున్నాను. మనకు చికెన్లో వాటర్ అనేది బాగా ఊరినట్లయితే 1 గ్లాస్ తగ్గించుకొని వేసుకోండి. వాటర్ అనేది ఊరకపోతే కరెక్ట్గా వేసేసుకోవాలి. అది కూడా కొంచెమే రైస్ కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలి. అలా కాకుండా 5-6 గ్లాసులు రైస్ అయితే అప్పుడు 1 గ్లాస్ తగ్గించేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు కూడా యాడ్ చేసేసానండి ఎసట్లో. ఎసురు మరుగుతుంది కదా, ఇప్పుడు రైస్ని వేసేసుకోవాలి. రైస్ అన్నీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చికెన్ ఉడికిందో లేదోనని డౌట్తో కొంచెం 3 జీడిపప్పుల్ని ఇక్కడ పెడుతున్నాను. ఈ జీడిపప్పు పెట్టడం వలన మనకి చికెన్ అనేది ఏదైనా ఉడకకపోయినా కూడా ఈ జీడిపప్పు అంటే కాజు పెట్టడం వలన చికెన్ అనేది బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర పుదీనా చల్లుకొని మనము కట్టేసుకుంటే పోయి సరిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వడ్డించుకొని తినేయచ్చు అన్నమాట. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.